ఎలా ఉంది సార్ పరిస్థితి? జనాలు సపోర్ట్ చేస్తున్నారా? ఎలా ఉంది? పర్లేదు, ఫస్ట్ డేస్ కన్నా ఇప్పుడు కొంచెం జనాల్లో అవేర్నెస్ వచ్చింది, కోఆపరేట్ చేస్తున్నారు. అన్నెసెసరీగా ఎవరు కూడా రోడ్ల మీద రావట్లేదు. వాళ్ళకి ఈ మీడియా ద్వారా కావచ్చు, వేరే ప్రసార సాధనాల ద్వారా రీచ్ అయింది బాగా. ఎవరు వచ్చినా కూడా మెడికల్ పర్పస్ కూరగాయలు. ఆఫ్టర్ ఈరోజు ఆఫ్టర్ 11 తర్వాత ఈ అన్నెసెసరీగా అయితే ఎవరు రావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కానీ కూరగాయల షాప్కి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప అన్నెసరీ రోడ్డు మీద మూమెంట్ ఇవ్వట్లేదు. బెటర్ గత 1 వీక్ నుంచి చూస్తే కనుక ఈరోజు నిన్న కూడా చాలా బాగా కంట్రోల్ అయ్యారు. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చిందండి. మెడికల్ షాప్ ఇలా తప్పితే గుంపులు గుంపులుగా ఉండటం ఎక్కడ? లేదు లేదు లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఏమన్నా సార్? ఉన్నాయండి, మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ప్రజలను కోరుకున్నది ఒకటేనండి, మీరు హ్యాపీగా ఉండండి, ఇంట్లో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పోలీసు వారికి అదేవిధంగా ఇతర శాఖల వారికి కూడా కోఆపరేట్ చేయమని చెప్పేసి మా విన్నపం అండి. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పోలీసు వారు చెప్పినా ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళ మంచి కోసం, అంతేనండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, దేశం బాగుండాలి. విజయవాడ కరోనా పరిస్థితి ఎలా ఉంది సార్? కంట్రోల్లోనే ఉందా? ఎలా ఉంది? మన ఆంధ్రాలో అయితే కానీ కంట్రోల్లో ఉందండి. పోలీస్ పరంగా కానీ రెవెన్యూ పరంగా ఈ వైద్య శాఖ పరంగా అయితే చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. ఏదైనా ఫోన్ వచ్చినా కూడా తక్షణమే స్పందిస్తున్నారు. అరే ఎన్ని ఫోన్లు ఎలాగ ఉంటాయి కానీ చెప్పేసి నెగ్లిజెన్స్గా తీసుకోవట్లేదండి. ప్రొమిది మా టాప్ సుపీరియర్ ఆఫీసర్ నుంచి బాటమ్ హోంగార్డ్ స్థాయి వరకు కూడా ఒక కమిట్మెంట్తో చేస్తున్నారండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కమిట్మెంట్తో చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. బాగుంది, వింటున్నారు, వింటున్నారు. ఫస్ట్లో కొంతమంది అయితే మార్నింగ్ రేషన్ డిపోల దగ్గర చూసాము, వాళ్ళకి చెప్పాం ఇది మీకు ఇచ్చేది కూడా మీ ఆరోగ్యం ఉండి ఇంటి పట్టిన ఉంటారని చెప్పేసి ప్రభుత్వం వరిస్తున్నారు. దానికి మీరు అర్థం చేసుకుని మినిమం సోషల్ డిస్టెన్స్ మీ 3 అడుగులు మెయింటైన్ చేయండి అని చెప్పాము. వాళ్ళు ఆ విధంగానే కోఆపరేట్ చేశారు. గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకున్నా పోలీస్ వారు తీసుకున్నా ప్రజల భద్రత కోసం. అవునండి, పర్లేదు. అంటే ఫస్ట్ 2 డేస్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు కూడా, తర్వాత వాళ్ళకి నెమ్మదిగా రీచ్ అయింది త్రూ మీడియా ద్వారానే. పోలీసు వారు అయినా ఎవరైనా త్రూ మీడియా ద్వారానే వాళ్ళకి రీచ్ అయింది, బాగా కంట్రోల్ అయింది. కాన్స్టెంట్గా ఉన్నాయండి, మన ఆంధ్రాలో అయితే కాన్స్టెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా రిపోర్టు, డైలీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, కాన్స్టెంట్గా ఉన్నాయండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.